అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మణ్, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. ఈరోజు మనము అంటే ఇంతకుముందు చెప్పుకున్న టాపిక్ ఇది, ఇన్వెస్ట్మెంట్ ప్రియారిటీ. ఇంతకుముందులేమో ఇన్వెస్ట్మెంట్ హాట్స్పాట్ జోన్స్ అని చెప్పుకున్నాం కదా, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే విషయము. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రియారిటీ, మనం హైదరాబాద్ సరౌండింగ్స్లో, తెలంగాణలో హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనము ఫస్ట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దేన్ని మనం ఫస్ట్ ఛాయిస్గా చూస్ చేసుకోవాలి, సెకండ్ ఛాయిస్ ఏంది, ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయం మీద మాట్లాడుకుంటే, మనకి ఇక్కడ చూడండి, తెలంగాణలో వచ్చేసి మనకు హైదరాబాద్ సరౌండింగ్లో మనకు ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉంది. ఇది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్కు 1 కిలోమీటర్ రేడియల్ డిస్టెన్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే కొంచెం ఖరీదు ఎక్కువ ఉంటుంది ల్యాండ్ అనేది, ప్రైమ్ జోను. మనం 1 కిలోమీటర్ రేడియల్ డిస్టెన్స్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ తక్కువ టైంలో మనకు ఎక్కువ రిటర్న్స్ అనేటివి వస్తాయి. ఇది మొత్తం కూడా కమర్షియల్ జోనే. మనకు ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు ప్రైమ్ జోన్లో ఉన్నట్టు. అంటే లోపల వైపు కానీ బయట వైపు కానీ ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక చూడండి, చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఇది అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడకమన్న ముందులు అక్కడ ఆల్రెడీ హెచ్ఎండిఏ లేఅవుట్లు ఉంటాయి, డిటిసిపి లేఅవుట్లు ఉంటాయి, జీపీ లేఅవుట్లు కూడా ఉంటాయి. మీరు గ్రామ పంచాయతీ లేఅవుట్ అయినా సరే డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంటే తీసుకోవచ్చు ఈ ఏరియాలలో. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒకటి అనౌన్స్మెంట్ అయింది. ఆ రీజనల్ రింగ్ రోడ్కు కూడా మీరు 1 కిలోమీటర్ రేడియల్ డిస్టెన్స్లో ఎక్కడ కూడా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మనకు అది కమర్షియల్ జోనే అన్నట్టు. అంటే కొంచెం రేటు ఎక్కువ ఉండొచ్చు కానీ మనకు తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ అనేటివి వస్తాయి. ఆ రీజనల్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్ రేడియల్ డిస్టెన్స్లో లోపల వైపు కానీ బయట వైపు కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీరు ప్రైమ్ ఏరియాలో ఉన్నట్టు. తర్వాత వచ్చేసి ఇవి రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించింది. తర్వాత వచ్చేసి మనకు హైవేస్ తీసుకున్నాం అనుకోండి, హైవేస్లలో ప్రైమ్ జోన్ ఏది, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అంటే మనకి ఇక్కడ మనకు సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనుకుంటే మీరు రెండే రెండు ఛాన్సులు తీసుకోండి, ఒకటి సౌత్ వైపు, ఒకటి వెస్ట్ వైపు. ఫస్ట్ సౌత్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు ఇండియా లెవెల్లో కూడా చూసుకోండి, నార్త్లో డెవలప్మెంట్ అనేది లేదు, మొత్తం సౌత్లోనే డెవలప్మెంట్ అనేది ఉంది. ఈస్ట్లో డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది ఇండియా లెవెల్లో, వెస్ట్లో చాలా డెవలప్మెంట్ అనేది ఉంది. అట్లా తీసుకున్నా కానీ ఈ హైదరాబాద్ పరంగా తీసుకున్నా కానీ మనకు ఫస్ట్ సౌత్కే ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఉంది. అంటే అక్కడ NH 44 అనేది దేశంలోనే అతిపెద్ద హైవే కాబట్టి దానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. అట్లా హైదరాబాద్ నుంచి మనకు మాబ్నార్ దివిటీపల్లి వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తర్వాత వికారాబాద్, శ్రీశైలం మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి వికారాబాద్ నుంచి ముంబై హైవే మెదక్ మధ్యలో ఉంది కదా, ఈ ప్రాంతాన్ని మనము సెకండ్ ప్రిఫరెన్స్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి చూడండి, థర్డ్ ప్రిఫరెన్స్గా మనం ఏం చేయాలంటే వరంగల్ హైవేకి తీసుకోవచ్చు. ఒకప్పుడు వరంగల్ హైవేనే ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఉండే, కానీ ఆల్రెడీ అది 10 సంవత్సరాల కిందనే అక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు తీసుకోవద్దా అంటే తీసుకోవచ్చు, కానీ తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ని ఆశించలేము. అంటే ఒకవేళ రిటర్న్స్ వస్తే మనకు తక్కువ మొత్తంలో వస్తాయి, లేదా ఎక్కువ మొత్తం కావాలనుకున్నప్పుడు ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అట్లా దీన్ని మనకు థర్డ్ ప్రిఫరెన్స్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఫోర్త్ ప్రిఫరెన్స్కి వచ్చేస్తే మనకు విజయవాడ హైవే అనేది ఇక్కడ ఫోర్త్ ప్రిఫరెన్స్గా తీసుకోండి. ఈ విజయవాడ హైవే కాకుండా మధ్యలో మనకి ఇక్కడ చూడండి ఏమంటుంది, సాగర్ రింగ్ రోడ్కి వచ్చేసినట్లయితే ఇక్కడ కందుకూరు, మహేశ్వరం, కందుకూరు, కడతాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఏరియాలో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ను, అంటే ఇప్పుడు ఇది షార్ట్ టర్మ్ పీరియడ్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఎవరు కూడా, ఒక 5 ఇయర్స్లో అనుకుంటే చేయొద్దు, ఇక్కడ వెళ్ళనే వద్దు, 10 ఇయర్స్ అనుకుంటే మాత్రం ఈ ఏరియాకు వెళ్ళండి. ఇది ఫోర్త్ ప్రిఫరెన్స్ అన్నట్టు. ఇంకా ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అనుకున్నప్పుడు మీరు నార్త్లో ఎక్కడైనా చేయండి. అంటే ఇక్కడ ఇది కూడా రియల్ ఎస్టేట్ ఇక్కడ లేదా అనుకుంటే రియల్ ఎస్టేట్ ఉంది, కానీ ఈ వేరే ప్రాంతాలతో పోలిస్తే అక్కడ రియల్ ఎస్టేట్ ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంది, రిటర్న్స్ ఆశించినంత రాకపోవచ్చు. సరే, ఈ విధంగా మనం ఈరోజు మనం ఈ ప్రిఫరెన్సెస్ని గురించి తెలుసుకున్నాము. దీనిపైన ఏదైనా మీకు డౌట్ ఉంటే డైరెక్ట్గా కాల్ చేయొచ్చు.